హైదరాబాద్ మేయర్ ఎన్నిక నేపథ్యంలో జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రెండు ప్రవేశ ద్వారాల వద్ద పోలీసులు రాకపోకలను పరిశీలించనున్నారు. కార్యాలయ ఆవరణలోకి ఏ వాహనాలను అనుమతించవద్దని నిర్ణయించారు. బారికేడ్లు, ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియో సభ్యులైన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు మాత్రమే లోనికి అనుమతి ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. ఎన్నికల అథారిటీ జారీ చేసిన పాస్లు ఉన్న మీడియా ప్రతినిధులకు మాత్రమే అనుమతి. బుధవారమే కొందరు ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు ఆఫీసు వద్ద బార్కేడింగ్ ఏర్పాటును పరిశీలించారు. ఎన్నికల నేపథ్యంలో జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయానికి నేడు సెలవు ప్రకటించారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే ఎలక్షన్ డిపార్ట్మెంట్, సెక్యూరిటీ విభాగం, సిపిఆర్ఓ సెక్షన్ల అధికారులు, ఉద్యోగులు మాత్రమే కార్యాలయానికి రానున్నారు. ఎన్నికల విధులు కేటాయించని ఇతర డిపార్ట్మెంట్ల ఉద్యోగులు ఆఫీస్కు రావాల్సిన అవసరం లేదని ఉన్నతాధికారులు బుధవారం ఆదేశాలు జారీ చేశారు. జోనల్, సర్కిల్ కార్యాలయాల్లో అధికారిక కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతాయని సంస్థ వర్గాలు పేర్కొన్నాయి.